रेडियो तरंग तरफ स्वागत తెలుగువాడు అనగానే మీరు రాసినటువంటి అద్భుతమైనటువంటి గద్యభాగాలు అందరికీ గుర్తొస్తుంటాయి. అందులో మీరు ఆనాడే రాశారు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలు నేలి పెరుకెక్కి పేరుకెక్కిన వాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవరయ్యా తెలుగువాడు. అదే రీతిలో మరి మీరు కూడా ఢిల్లీకి వెళ్ళి రాజ్యసభ సభ్యులుగా ఆ తర్వాత అనేక విశిష్టమైనటువంటి బాధ్యతలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ మా రేడియో తరంగం కోసం ఇంటర్వ్యూ సంతోషంగా ఉంది. అందులో మీరు పంచ కట్టుడులోన ప్రపంచాన మనగాడు కండువా లేనిదే గణప దాటిన వాడు అంటూ ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి పద్య భాగాలు మనకు అందించారు భయాన్ని. అసలు ఇది రాయాలని తెలుగువాడి మీద మీకు అంత ఆపేక్షగా మీరు రాయడానికి అన్న నేపథ్యం ఏమిటంట? ఆ సందర్భాన్ని బట్టి రాసుకుంటాను నేను. ఏ సందర్భం అనేది నేను చెప్పలేను. తెలుగువాడు అంటే ఎలా ఉండాలి అనేది కొంత చమత్కారపూరితంగా రాసింది. పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడప దాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఇందులో సున్నితమైన చమత్కారం ఉంది. గోంగూర కోసం గుటకలేసేవాడు గొప్పవాడిని కాదు, అంటే సగటు తెలుగు వ్యక్తిత్వాలు ఇలా కోరు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో వ్యక్తిత్వాలు ఇలా కోరుకుంటాయి. గోంగూర ఆవకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి గురించి కూడా మీరు అందులో ఆవకాయ వియోగం అసలే సల్పని వాడు. ఆవకాయ ఒక్క పూట ఆవకాయ లేకుంటే అతను తోచిందని అంటే ఇప్పుడు ఈ మొత్తం గేయం కూడా కొంత చమత్కార భరితంగా సున్నిత హాస్యంతో కూడుకొని ఉంది. కొంతనేమో పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నేలి పేరు తెక్కిన వాడు అనడంలో తెలుగు వాళ్ళు రాష్ట్రపతులయ్యారు. అది ధ్వనింపజేశారు అప్పటికీ ప్రధాని పివి నరసింహారావు గారు కాకముందు నీలం సంజీవరెడ్డి గారు, జగన్ సంజీవరెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారు, గిరి గారు, అన్నీ కలిపి సందర్భాన్ని బట్టి రాశాను. అది ఎందుకు గుర్తుడేనా? తెలుగు వారి తెలుగువాడు అనే అనడంలోనే పురుష శబ్దం మనకి సరే. ఇప్పుడు మరి అటువంటి భేదాలు ఉండకూడదు కనుక మిమ్మల్ని ఒక సాహసం చేస్తూ నేను ఒక చిన్న విన్నపం కూడా చేస్తున్నాను. తెలుగింటి ఆడపడుచుని ఉద్దేశించి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ప్రస్తావించారా? గుర్తు లేదు. మీరు గుర్తు చేస్తే దాని గురించి నేను వ్యాఖ్యానం చేస్తాను. అంటే పాటల్లో అనేకమైన చోట్ల సందర్భాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. తర్వాత నారాయణ రెడ్డి గారు, మీరు తెలుగు సాహిత్య రంగంలో అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రయోగాలు చేశారు. సినిమాల్లో పాటల రచయితగా స్థిరపడిన తర్వాత ఎక్కువగా మీరు యువల గీతాలు రాశారు. అందులో కూడా వాస్తవం చెప్పుకోవాలంటే శృంగారభరితమైనటువంటి గేయాలు అనగానే సినారే రూపం, కథానాయకుల యొక్క రూపం, హీరో హీరోయిన్ల రూపం కంటే కూడా మీ రూపం ముందు కనపడుతూ ఉంటుంది. దీని ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇది నేను కావాలని రాసింది కాదు. అత్యధిక సంఖ్యలో నేను యుగల గీతాలు రచించింది నిజమే. కారణం ఏమిటంటే నా నుంచి అది కోరుకున్నప్పుడు ఒక విషాద గీతం ఇది వేరే వాళ్ళతో రాయించుకున్నాను. తెలుగు రాసేవాడిని అప్పుడప్పుడు కానీ ప్రధానంగా డ్యూయట్
యుగల గీతం అంటే నేను గుర్తుకొచ్చాను. కానీ ఆ యుగల గీతంలోని కథానాయిక నాయకుడు వాళ్ళు చేసిన కృత్యాలు నా జీవితంలో లేవు. ఆ పాత్రను బట్టి రాశాను. అసలు ఇంకా మొట్టమొదటిది యుగళకి మొట్టమొదటి నా సినీ గీతమే యుగళ గీతం. దాని గురించి కొద్దిగా చెప్తా. అది నేను ఎన్టీఆర్ నన్ను పాటలు రాయడానికి ఆహ్వానించినప్పుడు 10 రోజులు ఉన్నాను. అప్పుడు నేను యూనివర్సిటీలో లెక్చరర్గా ఉన్నాను. సెలవుల్లో మాత్రమే రాగలుగుతాను అని వారికి చెప్పారు. సరే 10 రోజులు రండి, 10 పాటలు రాదు. ఎందుకంటే వివేకం కావాలి కదా. 10 పాటలు సామాన్యంగా ఉండవు. కానీ అది జానపద చిత్రం కాబట్టి అతనే స్క్రిప్ట్ అతనిదే, ఎన్టీఆర్దే, అతనే రాసుకునేవాడు సన్నివేశాలని. అప్పుడు అతను మొట్టమొదట రచించిందేమో ఒక చిన్న రహస్యం, కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై, అంటే ఎగిసిపోదును చెలియ నీవే ఇక నేనై. ఈ శైలి ఇందులోని భావుకత ఆయనకు బాగా నచ్చి మెచ్చుకున్నారు. కలల అలలపై తేలెను, కలల్లో తేలేనంటే తాగ కదా, కలల అలలపై తేలెను మనసు మల్లె పూవ, అంటే ఎగిసిపోదమో చెలియ ఎగిసిపోదునో చెలియ నీవే ఇక నేను. ఇది నేను రాసిన మొట్టమొదటి యుగళ గీతం. దానికే బాణి పెట్టారు, పాడుకున్నా ఎన్టీఆర్ నచ్చింది అయిపోయింది. ఆ 10 పాటల్లో మరో యుగళ గీతం ఉంది, నన్ను దోచుకుందు వడే వన్నెల దొరకాలి, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి. ఈ యుగళ గీతం కూడా బాగా నచ్చింది ఆయన. దోచుకోవడం అనే మాటే ఆయన కొత్తగా ఉంది. నన్ను దోచుకోవడం, నా హృదయాన్ని దోచుకోవడం, దోచుకోను నేను దాచుకుంటాను అని చెప్పి కథానాయక. ఈ రెండు మిగతావి అయిపోయినాయి. 10 పాటలు అయిన తర్వాత అప్పుడు నేను రాసిన మొట్టమొదటి పాటనేమో యుగళ గీతమేమో కలల అరలపై తేలేదు, మొట్టమొదటి రికార్డైన యుగళ గీతం నన్ను దోచుకుంటూ ఒకటి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఎంత గొప్ప ఇందులోనే సమాధానం ఉంది. రాసినది ఒకటి, రికార్డ్ చేసింది ఆ రెండు యుగళ గీతాలే. మళ్ళీ ఆ రెండు యుగళ గీతాలు పూజా ఫలంలో కూడా అప్పుడు బిఎన్ రెడ్డి గారు మీ చేత మొదటిసారిగా రాయించారు. అంటే ఆయనకు ఆయన మొదటిసారి ఆయన చిత్రాలు పూజాఫలములో పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులు ఉంటే, ఇది కూడా ఒక తమాష జరిగింది. సన్నివేశం చెప్పేవాడు ఆయన, మిగతా వాళ్ళ కాదు, చాలా లోతైన భావుకత కలిగిన వాడు బిఎన్ రెడ్డి గారు. మల్లీశ్వరరావు కృష్ణ శాస్త్రి గారు రచించిన గీతాలు అవి కావ్య కండికలే. సన్నివేశం చెప్పారు, కొంచెం కొత్తగా ఉండాలి అంటే సరే అని. కనులకు కూడా మనసు ఉంటే, ఆ మనసుకు కూడా కనులు ఉంటే పగలే వెన్నెల అవుతుంది జగమే ఊయల అవుతుంది అన్నారు. ఆయన అన్నారు ఇష్టం ఏంటి,
ఇందులో పగలే నిన్న జగమే ఊయన ది బెస్ట్. ఈ మనసుకు కనులు ఉంటే కనులకు మనసు ఉంటే ఇది ఇది బదులు కొంచెం మార్చి రాయండి అన్నారు. ఇంత పెద్ద వద్దు ఇంకా తగ్గించి రాయండి అన్నారు. సరే అని ఆలోచించి పగలే వెన్నెల జగమే ఊయల అవుతుంది అది తీసేశాం. వచనం అవుతుంది పగలే వెన్నెల అవుతుంది జగమే ఊయల అవుతుంది అది నచ్చలేదు ఆయన. పగలే వెన్నెల పగలే వెన్నెల జగమే ఊయల అని అది పెట్టమన్నాడు. కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల ఎప్పుడు కదలే ఊహలకే కన్నులుంటే మామూలు స్తబ్ధంగా ఉన్న ఊహలు కాదు కదులుతున్న ఊహలు వాటికి కళ్ళుంటే పగలు వెన్నెలలా కనిపిస్తుంది జగము ఊయలలా. ఇది బిఎన్ రెడ్డి గారికి రాసిన మొట్టమొదటి గీత చాలా సంతోషం అండి. వెన్నెల అనగానే అసలు మీరు పుట్టినదే పున్నమి వెన్నెలలో. సో ఎలాగో మీరు వెన్నెల దాకా వచ్చారు కనుక మీరు మీ గ్రామం స్వగ్రామం విశేషాలు తర్వాత వెన్నెల పాటలకు సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు. నేను పుట్టింది ఆషాఢ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ బుధవారం దాన్ని వ్యాస పూర్ణిమ అంటారు. ఇవన్నీ తెలిసింది మాకు ఆ రోజుల్లో మొత్తం. నేను కరీంనగరం జిల్లా తెలంగాణలో కరీంనగరం జిల్లా ఒక చిన్న గ్రామం వేములవాడ దగ్గర హనుమాజీపేట అనే గ్రామంలో పుట్టాను. అప్పుడే పుట్టిన తర్వాత కొంత యువకుడిని కాగానే ఆ పాటలు ఈ పాటలు దోషకాలి మొదటి నుంచి కూడా పాడుకునే గుణం ఉంది తోచిన మాటల్ని పాటలుగా రాసుకునే గుణం ఉంది. కాబట్టి వెన్నెల పదం చిత్రంగా చాలా నా గీతాల్లో కనిపిస్తుంది. మీరు అన్నట్టు ముందు ఎక్కువగా యుగళ గీతాలు ఎలా రాశాను ఎక్కువగా ఉన్నమి వెన్నెల ఈ పదాలు. ఇందులో చిత్రం ఏమిటంటే పున్నమి వెన్నెల అని కోరుకొని రాసింది కాదు. ఎక్కువగా యుగళ గీతాలు రాసినప్పుడు యుగళ గీతాల్లో ఉండేది ప్రధానంగా వెన్నెల పిల్లగాడు పిల్లగారులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రయోగాలు నేను వెన్నెలకు చేయవచ్చు నూ రకాలు వెళ్ళాను. అది గురుగారు కరీంనగర్ జిల్లాలో ఆ తెలుగు భాషకు ఒక పట్టు ఒక ప్రత్యేకత కూడా ఎట్లా కరీంనగర్ జిల్లాలో కొంచెం ఉన్నంతలో కొంచెం స్వచ్ఛమైనటువంటి తెలుగు ఉంటుందని అంటుంటారు. ఎవరన్నారు మాండలికంలో కానీ ప్రత్యేకత ఎందుకంటే తెలంగాణలోని మాండలికాల్లో కొంత ఉత్తమ స్థాయికి చెందింది వరంగల్. మా కరీంనగరం నిజామాబాద్ ఇవన్నీ తర్వాత వస్తాయి. కరీంనగరంలో మేము మా కళాశాల విద్యార్థి దశ వరకు అచ్చినవా అనేవాడు అచ్చినవా అచ్చుండు బాపు బదులు ఆ ప్రయోగం
వచ్చిండు గారు. వాళ్ళు వచ్చినాక నేను అస్తి, వాళ్ళు వచ్చినాక నేను అస్తి. ఈ ప్రయోగం చేసిన వాడిని అప్పటి కరీంనగరం జిల్లాలో మాండలికం అంత మంచి మాండలికం. అటువంటి మాండలిక ప్రాంతం నుంచి మీరు ఇంత చక్కటి తెలుగు సాహిత్య కృషివల్లు ఎలా మారారు? సాధన వల్ల చెప్పాను కదా, ఇంటర్మీడియట్లో కూడా నేను ఈ ప్రయోగాలు చేసేవాడిని. మా క్లాస్మేట్లు ఉన్నారు, వాళ్ళతో ఏమో ఏందో ఎప్పుడు వచ్చినావు అనేవాడిని. వాళ్ళు వెక్కిరించారు, వచ్చిన వెక్కిరించారు. తర్వాత మళ్ళీ ఈ లబ్ధి కొని వచ్చినాం అని అనుకున్నాను. కాబట్టి నన్ను నేనే ఒక రూపం, నాకు నేనే ఒక రూపం దిద్దించుకున్నాను. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో మీరు రాసినటువంటి ఒక పాట ఉన్నదని అనుకుంటారు, మాయదారి చిన్నోడు నా మనసే. అంటే పూర్తి తెలంగాణ మాండలికం కాదు, కానీ జానపదం పాడుకునే శైలిలో మాయదారి చిన్నోడు చిన్నోడు అలాంటి నా మనసే లాగే సిండు. ఇది మళ్ళీ లగ్నం ఎప్పుడు రా, మాఘమాసం మాఘమాసం లగ్గం ఎప్పుడు రా మామ అంటే లగ్గం లగ్గం మాఘమాసం ఎన్నే దాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా లచ్చమ చెప్పవే అన్నమ్మ చెప్పవే అంచమ్మ చెప్ప అన్నమ్మ చెప్పవే. ఇది ఈ మొత్తం పాటలో కూడా ఇలాంటి మాండలికాలు వ్యావహారిక ప్రయోగాలు గ్రామీణ భాషకు సంబంధించిన అద్భుతంగా పాడింది. ఇప్పుడు కూడా ఆ పాట వింటుంటే ఒక నూతన ఉత్సాహం వస్తున్నట్టుగా ఉంది, చాలా సంతోషం ఉంది. తర్వాత సినీ తెలుగు సినిమా పరిశ్రమలు నటీ నట వర్గంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళు ముఖ్యంగా రెండు కళ్ళు అనుకుంటున్నారు. వీరితో మీ ఆత్మీయ అనుబంధం ఎలా సాగింది? ఆత్మీయ అనుబంధం అని మీరు అనుకున్న దాంట్లోనే సాగినట్టు తెలిసిపోయింది. మొట్టమొదట నన్ను తెలుగు సినీ రంగానికి పరిచయం చేసింది ఇతర చేతగా ఎన్టీఆర్. ఆ తర్వాత అంటే ఎన్టీఆర్లో విశేషం ఏమిటంటే ఆయననే ప్రధాన కథానాయకుడు, ఆయనే దర్శకుడు, ఆయననే నిర్మాత. పేరు త్రివిక్రమరావు పేరు పెట్టినా అంత ఆయనే చేసేవాడు. ఆ వరుసగా రాయించాడు. ఇది తర్వాత పిఏపి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ చెలికాడు నిన్నే రమ్మని పిలుస్తాడు. అది అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడుగా రాసింది. చెలికాడు నిన్నే రమ్మని పిలువరాయేలా ఇంకా ఈ వరుసలో కొన్ని ఉత్తమ శ్రేణి గీతాలు నాగేశ్వరరావు గారు రాసింది, కానీ అధిక సంఖ్యలో రాసింది ఎన్టీఆర్. కారణం ఏమిటంటే ఆయన రాయించుకున్నాడు, నాగేశ్వరరావు గారు అలా కాదు కూడా. నాగేశ్వరరావు గారు నిర్మాత కాదు, దుక్కిపాటి మనుషులు అంటారు. ఆయన నేను తర్వాత చిత్రాల్లో ఆయనకు రాశాను, మిగతా వాళ్ళు రాయించుకున్నారు. ఈ మళ్ళీ ద్వారా
నారాయణరెడ్డి గారు, ఇప్పుడు మీరు అనేకమైనటువంటి సాహితీ ప్రక్రియలు చేశారు అన్నింటిలో కూడా నేను ఈ మధ్య చూసినప్పుడు ముక్తక కావ్యాలు అని చెప్పి ఒక ప్రయోగం కూడా చేసినట్టుగా నేను ఎక్కడో చదివినట్టు గుర్తున్నాను. అసలు ఏమిటది నాకు ముక్తక కావ్యాలు? నేను తొలినాళ్లలో పద్యాలు రాశాను, ఛందోబద్ధమైన గేయాలు రాశాను. ఆ తర్వాత ఒక దీర్ఘ గేయ కృతి రాశాను, విశ్వగీతి లాంగ్ పోయిన తర్వాత. అంతటితో తృప్తి లేక నాగార్జున సాగరం కథాత్మక కథాత్మక గేయ కావ్యం అని కథ పాత్రలు అని ఆ తర్వాత కర్పూర వసంతరాయ అంతకంటే ప్రౌఢంగా రాసింది. ఆ తర్వాత విశ్వనాథ నాయుడు, ఇవన్నీ కావ్యాలి. అంటే ఆ రోజుల్లో గేయ సంపుటలు వేయవచ్చు, పద్య కావ్యాలు ఉండొచ్చు, పద్యం ఉండొచ్చు, కానీ గేయంలో కథాత్మక గేయ కావ్యాలు రాసింది నేను. ఇన్ని సంఖ్యలు, ఇన్ని ఇంత సంఖ్యలు. ఆ తర్వాత ఎప్పటికప్పుడే మనం కొత్త దారి చూసుకోవాలి. అయిన తర్వాత నేను ప్రపంచ పదులు అని రాశాను. ఇవి ఐదు ఐదు పంక్తుల ఒక ఖండిక ప్రపంచ పదులు. ద్విపదులు రాశాను. ప్రపంచ పదుల్లో ఉప్పెనలు తలవగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవితం, ఓటమిలో నెట్టుర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం అంటూ మీరు రాసినారు. నిజంగా జీవితం కదా. ఇందులో ఏమిటంటే ప్రపంచ పదుల్లో ఉప్పెనలో తలవగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవితం, ఓటమిలో నెట్టుర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం, చచ్చేదాకా బతికి ఉండడం జాతకాలలో ఉన్నదే, ఒరిగిపోయిన తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం, ప్రలోభాలు పైబడిన నీతికి పడి చచ్చేదే జీవితం అని. ఇది కలం సాక్షి గల ప్రపంచ పదుల్లో రాసింది. చాలా ప్రేరణ కలిగించేటువంటి రాశారు. తర్వాత నారాయణరెడ్డి గారు, తెలుగు జాతి మనది ఎందుక వెలుగు జాతి మనది అంటూ ఆ రోజుల్లో 1960వ దశకం చివరిలో ఉన్నాం, చివరి రోజుల్లో అనుకుంటున్నాం, చివరి సంవత్సరాల్లో అప్పుడు మీరు రాసినటువంటి ఏదైతే ఆ పాట ఉందో అది రాష్ట్ర రాజకీయాలనే ఒక మలుపు తిప్పింది. ఆ తర్వాత అందరూ తెలిసినటువంటి విషయం ఎన్టీ రామారావు గారు ఏ విధంగా రాయడం, పార్టీ కూడా పార్టీ ప్రచారం అయితే 69లో మీరు రాసినటువంటి 69లో రాశారు. అప్పట్లో చిత్రంలో సినిమాలో సినిమాలో తెలుగు జాతి వెళ్ళాపెళ్ళాంబలో ఈ గీతం రాశాను నేను. ఎన్టీఆర్ రాయించుకున్నాను. సమైక్యతను ప్రమోదిస్తూ రాశాడు. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనా, యాసలు వేరుగా ఉన్న మన భాష ఒక్కటేనా. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనా. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ఇది ఒక కళాశాలలో విద్యార్థుల వేడుకోడు సభ సందర్భంలో రాయించుకుందాం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. తర్వాత ఎవరు ఇష్టం ఉన్నట్టు వారు వాడుకున్నారు, అది వేరే సంగతి. కానీ అప్పుడు ఆ పాట రాసిన తర్వాత కానీ ఆ పాట రాసిన ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమ ప్రభావం కానీ మీకు ఏమైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటుంటాయి?
ना पुण्योग प्रभाव ने मंजी एक्ो अब मेटा अंत तप उद्यम पागो समैक्य भाव समैक्य अंदर अने ना मेक केवल प्रत्येक को मेक अंत जरूर कदा గజల్ అనేటువంటి గజల్లు అనేది తెలుగులో అంటే ఉర్దూలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రక్రియ అది దాన్ని మీరు తెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆశయం గజల్ గురించి నిజానికి ఆర్జుడు ఒక పది గజలు రాశాడు నా అగ్రజుడు దాశరథి అది నాకు గుర్తు లేదు పది దాదాపు పది గజలు అంటే ఉర్దూ అంటే అతను ఉర్దూ చదువుకున్నవాడే నేను చదువుకున్నాను కానీ అతనికి స్ఫురించింది గజల్ రాయాలి ఆ తర్వాత నాకు బాగా నచ్చింది అది ఒక 100 గజల్ రాశాను తెలుగులో 100 వాటిని శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్గా పేరొందిన చాలా గజలను పాడాడు చాలా ప్రాచుర్యం వహించింది అంటే గజల్ ప్రక్రియను అంత్యప్రాస ప్రక్రియ ఇవన్నీ ఉంటాయి దాన్ని మత్తుల మహత అంటే మొట్టమొదటి రెండు పంక్తుల్లో అంత్యప్రాసం ఎలా ఉండాలి చివరన ఎలా ఉండాలి మధ్యలో ఎలా ఉండాలి ఆ పద్ధతిలో తొలినాళ్లలో నేను రాసిన గజళ్లలో కొంచెం వ్యతిక్రమం కలిగింది కొంచెం ఇటువంటి ఆ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ఉర్దూ గజలు చదివేవాడిని కాబట్టి ఒకసారి చదివి మళ్ళీ రాసుకుంటూ పోయాను పెద్ద పుస్తకం చాలా సంతోషం ఇప్పుడు కూడా గజల్ అనగానే గజల్ గజల్ అనగానే నారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ రెడ్డి గారి పేరు ముందొస్తుంది ఆ విధంగా పాడుతూ శ్రీనివాస్ గారు కూడా ప్రాచుర్యంలో వస్తున్నారు రాజకృషి వారు చేస్తున్నారు తర్వాత గులేబ కావాలి కథ సినిమా తీస్తున్నప్పుడు ఇక్కడ మీరు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు లెక్చరర్ సమయ పాలన విషయంలో మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళడం అక్కడ వెంటనే పాట రాసుకోవటము పాట గురించి ఆలోచించడము తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ రకంగానూ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా క్లాసులు తీసుకోవడం దీని గురించి కొంత సమయ పాలన విషయంలో చాలా చక్కగా పాటించేవారు క్రమశిక్షణ ఏంటంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్గా ఉన్నాను తర్వాత రీడర్ అయ్యాను ప్రొఫెసర్ అయ్యాను ఈ అన్ని దశల్లో పాటలు రాదు ఎందుకంటే నేను సెలవుల్లో సామాన్యంగా సెలవుల్లో వెళ్ళి రాసేవాడిని ఒక్కొక్కసారి సెకండ్ సాటర్డే సండే ఉంటుంది ఆ రెండు రోజులకు వెళ్ళేవాడిని మూడో నాలుగో పాటలు రాసేవాడు వచ్చేసాడు ఆ రకంగా తర్వాత పండగ ఉండేవాడు పండగలకు వెళ్ళేవాడిని అయితే ఫ్లైట్లోనే వెళ్దాం విమానంలోనే వెళ్ళి ఉదయం వచ్చేటప్పుడు నేను అంతకుముందే ఫోన్ చేసి చెప్పేవాడిని ఫలానా పుస్తకం కార్లో పెట్టాడు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విశ్వవిద్యాలయానికి వెళ్ళేవాడు ఏ క్లాసులో ఏది తీసుకోవాలో అంతకుముందే నాకు అభిప్రాయం ఉండేది అలా అలా చదువుతూ వెళ్ళి సరిగ్గా సమయానికి వెళ్ళి క్లాస్ మద్రాసులో పాటలు రాస్తున్నాడు అనేది ఒక గ్లామర్ పెరిగినా నేను నాకు గ్లామర్ అది గ్రామర్ ఏమో కవిత్వం ఇది అధ్యాపకం ఇది నాకు ముఖ్యం మొదట పుట్టింది ఇది మొదట కవిదేయాలనుకోండి తర్వాత అధ్యాపకుడి లెక్చరర్ అయ్యాను క్రీడలు ఆ తర్వాత శని గీత రచయిత
కాబట్టి దేనికి అదే అలా చాలా సంతోషం అండి. గ్రామర్ గురించి ఎలా మీరు ప్రస్తావించాలి అనుకుంటున్నా, మీరు చెప్పారు పౌర్ణ పూర్ణమి నాడు మీరు జన్మించారు, చంద్రునిలా ఆ విధంగా మీరు ప్రకాశిస్తూ ఈరోజు కూడా మీరు చక్కగా ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు. మీ ఉంగరాల చుట్టూ మీ స్టైల్ గురించి కూడా కొంత అలా చెప్పుకునేవారు ఆ రోజుల్లో, దాని గురించి మీకు వచ్చి మీకు తెలిసినటువంటి పరిసరాలు ఫీలింగ్. ఆ రోజులు వేరు, ఆ ఉంగరాల చుట్టూ ఇప్పుడు లేదు. అయితే ఉంగరాల చుట్టూ అనేది నేను తెచ్చిపెట్టుకుంది కాదు, సహజంగా ఆ ఉంగరాల చుట్టూను దిద్దుకోవడం, సరిదిద్దుకోవడంలో దువ్వుకోవడంలో కొంచెం ఇబ్బంది పడేవాడు. ఇప్పట్లాగా కాదు, ఇప్పుడు చాలా వరకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాయి. ఆ మిగిలినవి పాపం జాగ్రత్తగా ఉంటాయి. అప్పుడు ఒక గుబురులా ఉండేది, నాకు కొంచెం పేరు ఉంగరాల చుట్టూ మీద కూడా వచ్చింది. దానివల్ల నాకు ఉన్న అందానికి మెరుగుదిద్దు. మరి మీరు ఎక్కడైనా సరే ఈ ఉంగరాల చుట్టూ మీద ఏమన్నా కొంచెం పాటలు ఉంగరాల చుట్టూ మీద నేను రాయలేదు, అవసరం కలగలేదు. కళ్ళ సందర్భం ఓకేనండి. ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అప్పటికీ ఇప్పటికీ ఆ ఫోటోలన్నీ నేను ఇంటర్వ్యూ రావడానికి ముందు, ఎందుకంటే మేము మీతో పోల్చుకుంటే మేము చాలా చాలా చిన్న చిన్నపిల్లల కింద లెక్క, ఈ ఇంటర్వ్యూ రావడానికి నిజంగా సాహసోపేతం కనుక ఇవన్నీ మనం ఫోటోలు కానీ అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అప్పటికీ మొన్న మిమ్మల్ని కలిసినప్పటికీ చూస్తే ఇప్పుడు కూడా మీరు నిండుకున్నలాగానే ప్రకాశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆ తేజస్సు కానీ ఎక్కడ ఇసుమంత మాత్రం కూడా తగ్గినట్టుగా అనిపించడం లేదు. మరి ఈ ఆరోగ్య రహస్యం కూడా మాకు మా రేడియో తరంగ సోదరు కొంచెం చెప్తే చాలా సంతోషం. నా తేజస్సు నా వ్యవహారం మీ దృష్టికి అట్లా ఉంది కానీ నాకు తెలియదు, నేను అట్లాగే ఉన్నాను. ఆరోగ్య రహస్యం అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను. ఏది భోజనం, పానం, చాలామంది నా ఇరు వాళ్ళు తొలి నాళ్ళు నేను చూశాను. కొంచెం పానం విషయంలో కొంచెం అతిక్రమించేవారు, నేను అలా కాకుండా భోజనం అంటే మిత భోజనం, మిత భాషణం, సమయపాలన ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వారు అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు రేడియో తరంగ కార్యక్రమాలు 139 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఈ కార్యక్రమాన్ని వింటున్నారు. వారికి ప్రపంచంలో ఉన్న తెలుగు సోదరులందరికీ ఇచ్చేటువంటి ఒక సందేశం మాకు ఎప్పుడు ఈ సందేశాలు అడుగుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సందేశం మన జీవితమే సందేశం, అంతే తప్ప ప్రత్యేకించి మనం ఈ యోగులు ఈ బాబాల్లాగా సందేశాలు కూడా మంచిది కాదు. నేను ఎవరికి వారు వాళ్ళున్న పరిధిలో ఈ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండేవాడు. ఒక కవి తమ కవిత్వాన్ని ఎప్పటికప్పుడే పెంపొందించుకునేటట్టు చూడాలి, అంతేకాని రాసిందే రాయడం మంచిది కాదు. అలాగే గాయకుడు అతని స్వరాన్ని గాన విధానాన్ని కాపాడుకుంటూ పోవాలి. ఏ వృత్తిలోనైనా ఈ నియమం పాటిస్తూ పోవాలి. నేను కూడా ఇప్పుడు నాకు ఉంటుంది కొంచెం పదాలు పాడతారు బాగానే అని ఉంది పేరు, నాకు ఉంది కదా అని నేను సినిమాల్లో వెళ్ళి నన్ను పాడమన్నారు కూడా.
అంటే నేను ఆ స్థాయికి చెందిన వాడిని కాదు పాడతాను కానీ ఒక సినిమాల్లో పాడే ఘంటసాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళలాగా పాడలేదు పాడతాను భావుకంగా భావుకతతో పాడతాను అలాగే జీవితంలో నేను తీసుకున్న ఘట్టాలన్నీ ఆ రకంగా ఆచి తూచి గమనించి నేను నిర్వహిస్తున్నాను ఇందాక మనం నాగేశ్వరరావు గురించి ఎన్టీ రామారావు గారి గురించి మీ అనుబంధం మాట్లాడుకున్నప్పుడు ఒక చిన్న మరొక ప్రముఖ వ్యక్తి ఘంటసాల గారి గురించి ఒక ఘంటసాల గారు ఎందుకంటే మీరు ఎక్కువ పాటలు రాసిన ఘంటసాల గారికి ఆ యుగల గీతాల్లో కావచ్చు విడిగా కావచ్చు ఒకసారి ఆ అనుబంధాన్ని కూడా ఘంటసాల గారితో నాకు ముందు పరిచయం లేదు సినీ గీత రచయితగా వెళ్ళిన తర్వాతే ఆయన పాడిన పాట కూడా రికార్డ్ అయిన పాట నన్ను దోచుకుంది ఒకటే ఉన్నది అది నా అదృష్టంగా ఘంటసాల సుశీల ఒక యుగల గీతం పాడారు మొట్టమొదటి యుగల గీతం అది మరొకటి కలల అరణపై అది జానకి ఘంటసాల కాబట్టి ప్రసిద్ధ అగ్రశ్రేణి గాయని గాయకుడు నా యుగల గీతాలను పాడారు ఇంకా ఆ తర్వాత ఘంటసాల గారితో ఏమిటంటే ఘంటసాల గారు మంచి భావాన్ని ఉన్న గీతాన్ని బాగా మెచ్చుకునేవాడు భావయుక్తంగా పాడేవాడు ఇప్పుడు బాలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజే నేటి రోజు చాలా ఇష్టమైన పాట ఆయన ఎక్కడైనా ఆయన గోష్ఠి జరిగినప్పుడు గాన గోష్ఠి కచేరీ అనకూడదు కచేరీ కచేరీ అంటే కోర్టు ఆయన గానగోష్ఠి జరిగినప్పుడు మొట్టమొదట ఇదే పాట పాడేవాడు కాబట్టి అందరూ లిక్కర్ వేసి చూపారు ఘంటసాల గారు పాడిన పాటల్లో ఒక వ్యక్తి పరంగా ఒక రచయిత పరంగా నేను రాసిన పాటలే ఎక్కువ పాడాడు అది నా అదృష్టంగా అటు ఎన్టీ రామారావు గారికి ఎక్కువ పాడే నాకు రాసింది మీరు చాలా సంతోషం అండి చివరికి మనకి ఒక చిన్న ప్రశ్న సో మీరు ప్రాథమిక విద్య ఉర్దూలోనే చేశారు కదా ప్రాథమిక విద్య కాదు గ్రాడ్యుయేషన్ వరకు గ్రాడ్యుయేషన్ ఉర్దూ సో మరి అంత ఉర్దూలో మీకు అంత ఇది ఉంది కదా మీకు ఆధిపత్యం కూడా ఉంది కదా మరి తెలుగును ఇంత గొప్ప విశేషం సంపాదించుకోవడానికి మీరు సాధన అన్నా చెప్పారు కదా ఆ సాధన ఎలా చేశారు పుస్తక పఠనం ద్వారా లేకపోతే మిమ్మల్ని మీకు భాషా ప్రయోగాలతో ఏమైనా ఫలితాలు చేయడం వలన మీకు ఇంత గొప్పగా రావడానికి కారణం ఏంటి నాలుగవ తరగతి నుంచి ఉర్దూ మీడియం ఉర్దూ మీడియంలో చదవడం హిస్టరీ అంటే చరిత్ర భూగోళం ఇవన్నీ సైన్స్ ఇవన్నీ ఉర్దూలో చదివాం తర్వాత ఇంటర్మీడియట్లో వచ్చేసరికి ఉర్దూవే బిఏ వచ్చేసరికి ఉర్దూవే ఆ తర్వాత ఎంఏ తెలుగు తీసుకున్నాను ఈ ఉర్దూ మీడియం కావడం వల్ల నాకు చుట్టూ అలవోకగా అది అలవడింది దానివల్ల నాకు ఇబ్బంది కలగలేదు తెలుగులో ఎలా ఇంత అభివృద్ధి సంబంధం లేదు దేనికి అదే అంటే మీరు ఇంటర్మీడియట్ వరకు ఉర్దూనే చదివారు కదా బిఏ వరకు బిఏ వరకు మరి తెలుగులో ఇంత గొప్ప ప్రయోగాలు చేయగలగానే శక్తి ఎలా వచ్చిందంటే మేము ఉర్దూలో కూడా భాష కొంత ప్రావీణ్యం సంపాదించుకోవాలి లేకపోతే ఎలా రాస్తాం అయితే తెలుగులో అత్యధికం సార్ మీరు ఉంగరాల జుట్టు ఉన్నారు కదా అప్పటికి రచయితగా పరిచయం అప్పుడు సినిమా పరిశ్రమ పరిచయం ఏ నిర్మాత అయిన మిమ్మల్ని
హీరోగా పెట్టి మీకు కూడా చక్కని అందము స్వరము ఆహార్యము అన్నీ ఉన్నాయి కదా, మరి మిమ్మల్ని కూడా ఎవరైనా నటించమని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు అలాంటి సాహసం చేయరు, దుస్సాహసం చేయరు. చాలా సంతోషం అండి. చివరిగా ఒకటి నారాయణ రెడ్డి గారు, సమాజ సేవలో మీ భాగస్వామ్యం, సేవా సంస్థ కానీ, సేవా కార్యక్రమం, సాహిత్య సేవ కానీ ఏదైనా అలాంటి వాటిలో మీ భాగస్వామ్యం ఎలా సాగింది? నేను ప్రత్యేకించి చెప్పుకుంటే నేను రాజ్యసభకి నామినేట్ అయ్యాను. రాజ్యసభకి నామినేట్ అయితే రాజ్యసభ సభ్యుడిగా సంవత్సరానికి ఇన్ని లక్షలు ఇస్తారు, వాటిని ప్రజాహిత కార్యక్రమాలు వినియోగించుకోవచ్చు. ఆ దృష్ట్యా నాకు అందిన ఇన్ని లక్షలు రావడం లేదు. ఈ మొత్తం ఇది నిధులను నేను కళాశాలలకు, పాఠశాల భవన నిర్మాణాలకు, వైద్యశాలలకు, అంటే ప్రజాహిత సంబంధమైన కార్యక్రమాలకు నేను ఈ డబ్బు ఖర్చు పెట్టాను. కాబట్టి నాకు పెద్ద ఉన్నవాడిని కాదు. నాకు అత్యధికంగా వచ్చింది ఈ రాజ్యసభ సభ్యుని కావడం వల్ల వచ్చిన నిధులు, వాటిని సద్వినియోగం చేయాలి. ఇప్పుడు మనం ఉంటున్నది ఈ బిల్డింగ్, ఈ భవనం నేను నిర్మించింది. నేను అంటే నేను రాజ్యసభ సభ్యుడిగా నాకు వచ్చిన నిధులతో చేసింది. అలాగే ఆడిటోరియం కాదు, ఆడిటోరియం ఓకేనండి. ఓకేనండి, కృష్ణనారాయణ రెడ్డి గారు ఇవాళ అనేకమైనటువంటి విషయాలు శ్రోతలకు చెప్తాం జరిగింది. రేడియో తరంగ అని ఈ విశిష్టమైనటువంటి ఈ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. రేడియో తరంగ శ్రోతలకు మీరు ఆశీస్సులు అందజేయవలసిన కోరుతున్నాను కార్యక్రమం తప్పకుండా. అసలు రేడియో తరంగ శబ్దమే నాకు చాలా ఇష్టమైన మాట. తరంగం అంటే చలనశీలం కలిగింది, అంటే ఒక చెరువు ఉందనుకోండి, అది అలా ఉంటుంది ఉన్న చోటనే. తరంగం చలనశీలం అలా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి వ్యక్తిత్వం కూడా తరంగంలాగా కదిలిపోతూ ఉంటారు. నేను ప్రత్యేకించి తరంగిణి, ఓ తరంగిణి అని ఒక పాట కూడా రాశాను ఒక సినిమా. కాబట్టి తరంగం అంటే కెరటం, అలా తరంగంలోని చలనశీలత్వం అంటే ఎప్పటికప్పుడు వినూతనంగా కార్యక్రమాలను నిర్వహించే ఆ లక్షణం మీ సంస్థ కలవడాలని కోరుతూ నా అభినందన. ధన్యవాదాలు అండి నారాయణ రెడ్డి గారు.